వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా కొత్త హౌస్లోని గార్డెన్ చూపిస్తాను. ఇక్కడ ఇది మొక్కను మీరు చాలామంది అడిగారు ఏంటి అనేసి. సో ఇది ఏంటంటే వాటర్లో ఉంటుంది, పైన తేలుతూ ఉంటుంది, డౌన్లో వాటర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే వేర్లు అనేవి హెయిర్ టైప్ ఉంటాయి. సో ఏంటంటే మనకు కోడి గుడ్డు పెడుతున్నట్టు ఇది కూడా వాటి పక్కన మిగతా వాటిని కూడా అలాగే వస్తాయి అన్నమాట. అంటే ఒక పాదు కానీ లేదంటే ఒక చెట్టులా కానీ ఏమి ఉండదు, వాటికి అవే పైన పక్కన ఎలా వస్తాయో అదే ఇది వెరైటీ అన్నమాట. ఇక్కడ మీరు ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇదేమో లోటస్, లోటస్ కూడా ఉంది ఇందులోనే, అది ఇది కలిపి ఉంది. సో ఇది ఎక్కువగా గ్రీనరీగా ఉంటుంది ఎందుకంటే ఫ్లవర్స్ అవి ఎక్కువగా కనిపించవు. ఎక్కువగా గ్రీనీగా ఉండే ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇదేమో అలోవెరా. సో ఇంకా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టైటిల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే అది ఈజీగా మీ వరకే వస్తుందన్నమాట. సో ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ప్లాంట్స్ అనేవి, బట్ ఇందులో కొన్ని కొన్ని నాకు నేమ్స్ అనేవి తెలీదు. ఎప్పుడు చూసినా చాలా హెల్దీగా ఉంటాయి అండ్ వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే రెయిన్ సీజన్ అని ఏంటో తెలీదు, బట్ కానీ చాలా హెల్దీగా ఉంటాయన్నమాట. మార్నింగ్ మార్నింగ్ మనం లేచిన వెంటనే గార్డెన్ ఉన్న వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మొక్కలను చూసి కానీ ఫ్లవర్స్ చూసి కానీ. సో నాకు కూడా అంతే, చాలా ఇష్టం అన్నమాట మొక్కలను పెంచడం అంటే. బట్ మనకి కొన్ని కొన్నిసార్లు పెంచుకోవటానికి ప్లేస్ ఉండదు, సో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇలాంటివి మెయింటైన్ చేయలేము ప్లేస్ లేకపోతే. సో కుండీల్లోనే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే చాలా ఇవి బెటర్ అనే చెప్పుకోవాలి. ఇది చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉండింది, కుండీలోనే ఇంత పెద్ద చెట్టు ఉందన్నమాట. అండ్ ఇదొకటి వెరైటీగా ఉంటుంది. అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది, అలాగే ఎక్కువ ఫ్లవర్స్ కూడా పూస్తుంది. బట్ ఇప్పుడైతే ఒక్కటే ఫ్లవర్ ఉందన్నమాట. చూడండి ఇక్కడి నుంచి చూస్తే అది ఎంత పెద్ద చెట్టులా ఉండింది, అది అదంతా కూడా రోజ్ ఫ్లవర్ అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని మందారం చెట్లు అలాంటివన్నీ కూడా చిన్నవి, బట్ ఇంకా పెద్దవి అవ్వలేదు. ఈ మధ్యన కొన్ని వేశారన్నమాట. సో ఇదొకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆక్ అనేది కలర్ కూడా చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీని పక్కనే మనీ ప్లాంట్ ఉంటుంది, మనీ ప్లాంట్కి పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మనీ ప్లాంట్ అంటే ఆకులు చాలా చిన్నవిగా కూడా ఉంటా ఉంటాయి, బట్ ఈ చెట్టుకైతే ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరింట్లో మనీ ప్లాంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. సో ఇదే చూసారు కదా లీవ్స్ అనేవి ఎంత పెద్దవిగా ఉన్నాయో. అండ్ ఇదొకటి కుండీ నుండి కిందకి వేలాడుతూ చాలా బాగుంటుంది. సో మనకి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఇంట్లో మనం జరుపుకునేటప్పుడు డెకరేటింగ్గా మనం వీటికి లైటింగ్స్ పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫైనల్లీ ఇక్కడ ద్రాక్ష పాదు అన్నమాట, ఇదే అది చాలా పెద్దది. అండ్ అలాగే వీటికి గ్రేప్స్ కూడా ఉన్నాయి,
కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, ఉడతలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు గ్రేప్స్ వచ్చినా సరే ఉడతలు తినేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ పెద్దది అనేది ఉంది. ఇక్కడ ఫ్రూట్స్ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది జూమ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే బ్లాక్ గ్రేప్స్ అన్నమాట. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతూ బ్లాక్ కలర్లో అవుతాయి, అప్పుడు టేస్ట్ వస్తుంది వీటికి. సో ఇలాంటి ఒక చెట్టు ఉందంటే దానికి ఫ్రూట్స్ వచ్చాయంటే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడు. సో గ్రేప్స్ అనేవి చాలా వరకు తక్కువ కదా చాలామంది దగ్గర ఉండడం అనేది, అలాగే దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక చిన్నది ఉంది. సో ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి, బట్ ఉడతలు అనేవి తినేస్తాయన్నమాట, మొత్తం ఉంచవు. అలాగే ఇక్కడ పెద్ద నందివర్ధనం చెట్టు అనేది ఉంటుంది. ఇక్కడ మొగ్గలు చూడండి. సో ఇది చాలా పెద్ద ఫ్లవర్ అవుతుంది, బట్ నేను ఇప్పుడు షూట్ చేసేటప్పుడు ఫ్లవర్స్ లేవు అన్నమాట, మొగ్గలే ఉన్నాయి. ఇదంతా కూడా పెద్ద చెట్టు ఉంటుంది అన్నమాట. సో నందివర్ధనం అనేది చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఫ్లవర్ అనేది వైట్ కలర్లో ఉండి పెద్ద పువ్వు ఉంటుంది కదా, చాలా క్యూట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వెతుకుతున్నాను, బట్ నాకైతే చిన్నది ఫ్లవర్ కనిపించింది, అది కూడా బాగా మూలకుందన్నమాట. సో ఇదిగో చూసారు కదా, ఇదే ఫ్లవర్. ఇంకెప్పుడైనా మీకు చూపిస్తాను పెద్ద ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఆ చెట్టువి. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, ఇవొకటి. సో మీ ఇంట్లో గార్డెన్ ఉందా, మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని చూసిన తర్వాత అనేది నాకు కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ మై ఛానల్.